हेलो फ्रेंड्स, डॉक्टर सोम्याजुल होमियोपति चैनल की स्वागत। पनसकायना पनसपंडना मन तेलिसिन फ्रूटे मन की दी इंग्लिश लो जैक फ्रूट अंटार। इदी आरोग्यानिकि चाला मंचिदेन मनकु तेलुसु, कानी स्मेल अनेदि कोंचेम स्ट्रांग गा उंटुंदी अंड टेस्ट अंदरिकी नच्चदु। दींट्लो कोत्त विषयं एंटि अंटे ई मध्य कालंलो ई पनसकायतोनि ओक रकमैन पिंडि तयारु चेस्तुन्नारु। गोधुम पिंडि एला तयारु चेस्तारो अदे रकंगा। అండ్ ఈ పనసకాయ పిండి ఏదైతే ఉందో ఇది డయాబెటిక్ వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతున్నది, చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళకి బెనిఫిషియల్గా ఉన్నది అని అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇనిషియల్ రీసెర్చ్ చేసి నిర్ధారిస్తున్నారు. ఈ మధ్యకాలంలో నరేంద్ర మోదీ గారు కూడా వీళ్ళని అప్రిషియేట్ చేసిన సందర్భం ఉన్నది. మనందరికీ తెలిసిందే, ఆహారంలో కొన్ని రకాలైన ఆహారాలు చక్కెర వ్యాధి వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. ఇప్పుడు మెంతిల్ అని చెప్పేసి, దాల్చిన చెక్క, అవిసె గింజలు, చిరుధాన్యాలు ఇలా చాలా ఉంటాయి. వీటిని మనం ఆహారంలో కలుపుకున్నప్పుడు ఏంటవుతుంది, ఇవి షుగర్ వ్యాధి వాళ్ళకి ఎందుకు అంత హెల్ప్ అవుతున్నది అంటే, ఈ వీటిని మనం ఆహారంలో మిక్స్ చేసినప్పుడు ఆహారం యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంటే మనం ఆహారం తీసుకున్న ఎంతసేపట్లోని బ్లడ్లోని గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయో, ఆ స్పీడ్ అనమాట, ఎంత టైంలో పెరుగుతుంది దాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు లడ్డూ తీసుకున్నారు అని అంటే, లడ్డూ తీసుకున్న కొద్దిసేపట్లోనే వెంటనే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్దమ్ పీక్ వెళ్ళిపోతాయన్నమాట. ఎందుకంటే ఈ చక్కెర ఏదైతే ఉంటుందో పంచదార, దానికి గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, వెంటనే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని పెంచేస్తుంది. అలా కాదు, అంతే గ్లూకోజ్ ఉన్న ఒక సాలడ్ తీసుకున్నారనుకోండి, గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది, కాబట్టి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ వెంటనే పెరిగిపోవు, స్లోగా పెరుగుతాయి. ఇక్కడ విషయం ఏంటి అని అంటే, మన శరీరానికి గ్లూకోజ్ ఎంత అవసరమో అంతే ప్రమాదకరం కూడా. మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ అయ్యి అది దాంట్లో ఉండే గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళిన వెంటనే ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఏదైతే ఉందో అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఉన్నప్పుడే బ్లడ్లో ఉండే గ్లూకోజ్ సెల్స్ లోపలికి వెళ్తుంది. మన బాడీలో ఉండే సెల్స్ లోపలికి వెళ్ళినప్పుడే మన శరీరానికి ఎనర్జీ అనేది వస్తుంది. సో ఈ ఎనర్జీ కావాల్సినంత గ్లూకోజ్ లోపలికి వెళ్ళిపోయింది. ఎక్స్ట్రా గ్లూకోజ్ ఏదైతే బ్లడ్లో ఉంటుందో ఆ గ్లూకోజ్ అంతా ఇప్పుడు ఇన్సులిన్ లివర్ దగ్గరికి తరలించేస్తుంది. సో ఈ లీవర్ దగ్గర గ్లైకోజన్ అనే ఒక ఫామ్లోకి మార్చేసి గ్లూకోజ్ని దాన్ని లీవర్లో స్టోర్ చేస్తుంది. కానీ ఇక్కడ కూడా ఒక కెపాసిటీ అనేది ఉంటుంది, 5% మాత్రమే ఆ రకంగా స్టోర్ చేయగలదు లీవర్. ఆ ఎక్స్ట్రా, దీనికంటే ఎక్కువగా గ్లూకోజ్ లీవర్ దగ్గరికి వస్తున్నది అనుకోండి, దాన్ని అంతటిని లిపోప్రోటీన్స్ అనే ఒక ఫామ్లోకి, ఒక రకమైన కొవ్వు పదార్థం, ఫ్యాటీ సబ్స్టెన్స్ లోపలికి మార్చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ మీకు ఎలా ఉన్నాయో టెస్ట్ చేసుకోవడానికి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తుంటారు కదా, దాంట్లో చూడండి హెచ్డిఎల్, విఎల్డిఎల్, ఎల్డిఎల్ అని ఉంటాయి, అవి లిపోప్రోటీన్స్ అనమాట. కానీ ఈ లివర్ ప్రొడ్యూస్ చేసే లిపోప్రోటీన్స్ జనరల్గా ఎల్డిఎల్ కానీ విఎల్డిఎల్ వెరైటీకి చెందుతాయి, అండ్ ఇవి ప్రమాదకరం. ఇవి బ్లడ్లో ఎక్కువైపోయినప్పుడు ఎథిరోస్క్లిరోసిస్ అని, బ్లడ్ లోపల కొవ్వు పదార్థం అయిపోయి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడం అని, బ్లడ్ వెసల్స్లో బ్లాకేజెస్ క్రియేట్ అవ్వడం అని, హార్ట్లో బ్లాకేజెస్ క్రియేట్ అవ్వడం అని, బ్రెయిన్లో బ్లాకేజెస్ క్రియేట్ అవ్వడం అని చెప్పేసి ఇలాగ రకరకాలైన ప్రమాదాలు క్రియేట్ చేస్తుంది. అంతేకాదు, బాడీలో కూడా డిఫరెంట్ ప్లేసెస్లోని ఇవి డిపాజిట్ అయిపోయి దానివల్ల ఒబెసిటీ అని చెప్పేసి పొట్ట పెరిగిపోతుంటుంది, చూసారా, విసరల్ ఫ్యాట్ అని అంటారు, దానికి కూడా ఇదే కారణం. సో వీటన్నింటికి కారణం ఏంటి అని అంటే, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారి పెరిగిపోవడం వల్ల, ఇన్సులిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఇలాగ లీవర్ దగ్గరికి ఇవన్నీ డైవర్ట్ అవుతున్నాయి. అలా కాకుండా గ్రాడ్యువల్గా కానీగా పెరిగి ఉంటే లీవర్ పక్కకి డైవర్ట్ అయి ఉండేది కాదు కదా, సో బాడీ హెల్దీగా ఉండేది. సో హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఆహారం తీసుకున్నప్పుడు వచ్చే ప్రమాదం అన్నమాట. కానీ మనం ఆహారంలో మెంతులు కానీ, దాల్చిన చెక్కను కానీ, అవిసె గింజలను కానీ, చిరుధాన్యాలు వీటిని తీసుకున్నప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, కాబట్టి మన శరీరానికి ప్రమాదం ఉండదు. కానీ ఇవి చాలామందికి రుచించవు. ఇప్పుడు ఒక సౌత్ ఇండియన్ ఉన్నారు అని అంటే, వాళ్లకు రైస్ మానేసి మీరు చిరుధాన్యాలు తినండి లేదంటే చపాతీలు తినండి అని చెప్తారు. మరి నార్త్ ఇండియాలో ఉండే వాళ్ళకి, వాళ్ళు మూడు పూటల చపాతీలు తింటారు కదా, వాళ్ళకేం చెప్తున్నారు, గోధుమ రొట్టెలు కాదు, మీరు ఇప్పుడు జొన్న రొట్టెలు తినండి అని చెప్తూ ఉంటారు. ఇలాగా తీసుకునే ఆహారాల్లో మోడిఫై చేసినప్పుడు తక్కువ తీసుకుంటాము అనే ఒక రకమైన కాన్సెప్ట్తో ఇవి చెప్తూ ఉంటారు. అంతేకాదు, ఈ మెంతులను కానీ ఇలాంటివి తీసుకోవడానికి చాలామందికి ఆ టేస్ట్ నచ్చకపోవచ్చు.
మరికొందరికి డైట్ రెస్ట్రిక్షన్స్ చెప్తాం అన్నమాట. రోజుకు 3 పూటలు కాదు, తక్కువ తక్కువ క్వాంటిటీలోని 5-6 సార్లు భోజనం తీసుకోండి అని చెప్తాం, స్మాల్ క్వాంటిటీస్లోని. కానీ అది చాలామందికి వీలు కాదు. మీ ఆఫీస్లోని మీరు, నేను ఒకేసారి లంచ్ బ్రేక్ తీసుకోనండి, నేను 3-4 సార్లు దాన్ని బ్రేక్ చేసుకుని నేను కొంచెం కొంచెం తింటూ ఉంటాను, నాకు మధ్యలో టైం ఇవ్వండి అని మీ బాస్ ఊరుకుంటారా? సో ఇలాగా చాలామందికి ఈ రెస్ట్రిక్షన్స్ని ఫాలో చేయడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. దానివల్ల ఈ డైట్ రెస్ట్రిక్షన్స్ ఫాలో చేయలేకపోతారు అండ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండట్లేదు. ఇక్కడ ఈ జాక్ ఫ్రూట్ ఫ్లోర్ ఏదైతే ఉందో, పనసకాయ పిండి, ఇది చాలా హెల్ప్ అవుతుంది. రీసెర్చ్లో ఏం చేశారు అని అంటే, చపాతీ పిండితోని కొంచెం ఇది కొంచెం గోధుమ పిండి కలిపి దాంతో చపాతీలు తయారు చేశారు. ఈ పనసకాయ పిండికి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, దీనికి ఎటువంటి స్మెల్ ఉండట్లేదు, అలాగే ఎటువంటి టేస్ట్ కూడా ఉండట్లేదు. టేస్ట్ న్యూట్రల్గా ఉండడం వల్ల మనం ఏ ఆహారంతో మిక్స్ చేసినా దాని టేస్ట్ పాడవ్వట్లేదు, దాని స్మెల్ పాడవ్వట్లేదు. సో న్యాచురల్ టేస్టే కంటిన్యూ అవ్వడం వల్ల దీన్ని యాక్సెప్టెన్సీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు, ఇది తీసుకోవడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చాలా కన్వీనియంట్గా కంట్రోల్లో ఉంటున్నాయి అని చెప్పి కూడా ఇనీషియల్ రీసెర్చ్లో తెలిసింది. ఇది చపాతీలోనే కాదు, మనం సౌత్ ఇండియన్స్ అయితే దీన్ని మనం ఇడ్లీ పిండిలో కలుపుకోవచ్చు, లేదంటే దోశ రుబ్బులో కలిపేయచ్చు, లేదంటే రైస్ తినాలి అని అనుకున్నప్పుడు సాంబార్లో కానీ రసంలో కానీ మిక్స్ చేసుకుని తీసుకోవచ్చు, లేదంటే మజ్జిగలో మిక్స్ చేసుకుని, లేదంటే సూప్లో మిక్స్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. మీరు ఏ రకంగా అయినా సరే దీన్ని మా ఆహారంతో పాటు ప్యారలల్గా తీసుకున్నప్పుడు వెంటనే ఓవరాల్ డైట్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గడం వల్ల అబ్జార్ప్షన్ లెవెల్స్ తక్కువగా ఉంటున్నాయి అండ్ సెటైటీ లెవెల్స్ అని అంటారు. సాధారణంగా రైస్ తీసుకునే వాళ్ళకి కొంచెం మోతాదు ఎక్కువగా తీసుకుంటే కానీ సాటిస్ఫాక్షన్ రాదు. సో రైస్లో డైరెక్ట్గా ఈ పిండిని మనం కలపలేకపోతున్నాం కాబట్టి సాంబార్లో కానీ రసంలో కానీ మజ్జిగలో కానీ కలుపుకొని మనం అది రైస్లో వేసుకుని తీసుకున్నప్పుడు కొంచెం తిన్నా సరే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉంటున్నాయి, అలాగని వీక్నెస్ రాదు. వీక్నెస్ కూడా లేకుండా బాడీకి సఫిషియంట్ అయినంత గ్లూకోజ్ లెవెల్స్ కరెక్ట్గా వెళ్ళడానికి ఈ జాక్ ఫ్రూట్ ఫ్లోర్ మిక్స్ చేసినప్పుడు ఆ అడ్వాంటేజ్ అనేది అబ్జర్వ్ చేశారు. నరేంద్ర మోదీ గారు కూడా దీన్ని అప్రిషియేట్ చేశారు కదా అని చెప్పి నేను కూడా నా పేషెంట్స్లో కొందరికి ట్రై చేశానన్నమాట, అంటే హోమియోపతిక్ మెడిసిన్స్తో పాటు ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, వాళ్ళకు కూడా కొంచెం షుగర్ లెవెల్స్ అనేది చాలా ఈజీగా కంట్రోల్లోకి వస్తున్నాయని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీంట్లో ఇంకా రీసెర్చ్ అయితే జరగాలి, జరుగుతోంది కూడా, మంచి పరిణామం రావాలని కోరుకుందాం. కానీ ఈ లోపల మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు కదా, ఎందుకంటే దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు. ఆన్లైన్ దొరుకుతున్నది జాక్ ఫ్రూట్ ఫ్లోర్ అని చెప్పేసి, సో మీరు ట్రై చేయండి. మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ ప్రోడక్ట్ని వాడిన తర్వాత అని మీరు అబ్జర్వ్ చేసి కిందన కమెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనంటే యూ కెన్ ఆల్వేస్ కన్సల్ట్ మీ. నేను డాక్టర్ సురేష్ సోమ్యాజుల, సర్వేజన సుఖినో భవంతు.